అదే విధంగా ప్రత్యుత్పత్తి సమయం లోపల సంయోగ బీజాలు కూడా ఈ రంధ్రం ద్వారా వెలుపలికి వస్తాయి. మనం ఇక్కడ అవస్కరం ద్వారా చూసినట్టయితే ఒక సంచి వంటి నిర్మాణం కనిపిస్తుంది, దాన్ని మూత్రాశయము అన్నారు. ఇందులోపట మూత్రము కొంతకాలం నిల్వ ఉండి చివరకు అవస్కరం ద్వారా బయటికి విసర్జింపబడుతుంది. ఇవి కప్ప యొక్క ఆహార నాళములో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నిర్మాణాలు. ఇప్పుడు జీర్ణగ్రంథులను పరిశీలిద్దాము. కప్ప యొక్క జీర్ణగ్రంథులు బాగా అభివృద్ధి చెందినవి. ఇందులో ముఖ్యంగా నాలుగు గ్రంథులు ఉంటాయి. ఒకటి జఠర గ్రంథులు, గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అని అంటారు. రెండవది కాలేయము, మూడవది క్లోమము, ప్యాంక్రియాస్, నాలుగవది పేగు యొక్క గోడల లోపల ఉంటాయి. దీన్ని సక్క సెంటరీకస్ అని కూడా అంటారు. ఈ విధంగా నాలుగు రకాలైనటువంటి జీర్ణగ్రంథులు అనేటువంటివి ఉంటాయి. ఈ గ్రంథులు అనేటువంటివి ఉత్పత్తి చేసినటువంటి ఎంజైమ్లు ఆహార పదార్థాలను ఆహార నాళములో జీర్ణం చేయడానికి తోడ్పడతాయి. ముందుగా మనం జఠర గ్రంథులు లేదా గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ గురించి తెలుసుకుందాం. ఈ గ్రంథులు జీర్ణాశయం యొక్క గోడల లోపల ఉంటాయి. ఈ గ్రంథులు జఠర రసాన్ని ఉత్పత్తి చేస్తాయి. గ్యాస్ట్రిక్ జ్యూస్ అని అంటాం. ఇది హెచ్సిఎల్ని కలిగి ఉండడం వలన ఆమ్లత్వాన్ని కలిగి ఉంటుంది. ఇందులోపట పెప్సినోజెన్ అనేటువంటి నిష్క్రియ రూపంలో ఉన్నటువంటి ఎంజైమ్ ఉంటుంది. ఈ పెప్సినోజెన్ అనేటువంటి నిష్క్రియ పనిచేయలేని స్థితిలో ఉన్నటువంటి ఈ ఎంజైమ్ హెచ్సిఎల్తో కలిసి పెప్సిన్గా మారుతుంది. ఇప్పుడు ఇది చైతన్యవంతమై ఆహార పదార్థాలలోని మాంసకృత్తులను జీర్ణం చేయడానికి తోడ్పడుతుంది. రెండవది కాలేయం. శరీరం లోపల ఉన్నటువంటి అన్ని గ్రంథుల లోపల కాలేయము అనేటువంటిది అతి పెద్దదైనది. ఇది జీవి యొక్క శరీర కుహరము లోపల పై భాగాన ఆక్రమించుకొని ఉంటుంది. ఇది ముదురు ఎరుపు వర్ణాన్ని కలిగి రెండు లేదా మూడు లంబికలను కలిగి ఉంటుంది. ఈ కాలేయము పైత్య రసాన్ని, బైల్ జ్యూస్ను ఉత్పత్తి చేస్తుంది. ఉత్పత్తి చేసినటువంటి పైత్య రసము ఒక గుండ్రని పిత్తాశయం లోపల నిల్వ ఉంచుతుంది, గాల్ బ్లాడర్ లోపల నిల్వ ఉంచుతుంది. కాలేయం ఉత్పత్తి చేసినటువంటి రసము ఇది క్షారగుణాన్ని కలిగి ఉంటుంది. పైత్య రసము ఆల్కలైన్ లేదా క్షారగుణాన్ని కలిగి ఉంటుంది. అయితే కాలేయం ఉత్పత్తి చేసినటువంటి పైత్య రసము లోపల ఏ రకమైనటువంటి జీర్ణ ఎంజైములు ఉండవు. కనుక ఇవి ప్రత్యక్షంగా జీర్ణక్రియ లోపల ఏ పని చెయ్యలేదు. కానీ ఆహార పదార్థాలలో ఉన్నటువంటి కొవ్వు పదార్థాలను ఎమల్సీకరణం చేయడానికి ఈ పైత్య రసము అనేటువంటిది ఉపయోగపడుతుంది. మరొకటి, జఠర రసములో ఉన్నటువంటి ఆహార పదార్థం హెచ్సిఎల్ని కలిసి ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటుంది. ఈ ఆమ్ల గుణమైనటువంటి ఆహారము ఆంత్రమూలంలోనికి చేరిన తర్వాత పైత్య రసంతో కలిసి ఆమ్లము ప్లస్ క్షారము కలిసి న్యూట్రలైజ్ చేయబడుతుంది. ఈ ప్రాంతం లోపల ఆమ్లము క్షారగుణము రెండు కలిసిపోయి తటస్థీకరించబడుతుంది ఆహార పదార్థాలు ఆంత్రమూలము లోపల. మూడవది క్లోమము లేదా ప్యాన్క్రియాస్, జీర్ణగ్రంథుల లోపల అతి ముఖ్యమైనటువంటి గ్రంథి. ముఖ్యమైన గ్రంథిని ఎందుకన్నారంటే ఇది మూడు రకాలైనటువంటి ఎంజైమ్లను ఉత్పత్తి చేస్తుంది క్లోమరసము. ఈ మూడు ఎంజైమ్లు కూడా ఆహార పదార్థాలలో ఉన్నటువంటి మూడు కర్బన పదార్థాలను జీర్ణం చేస్తాయి. ఉదాహరణకు జీవి తీసుకున్నటువంటి ఆహారం లోపల ప్రోటీన్లు, మాంసకృత్తులు, కార్బోహైడ్రేట్స్ లేదా పిండి పదార్థాలు, స్టార్చ్,
మరియు మూడవది కొవ్వు ఆమ్లాలు లేదా కొవ్వు పదార్థాలు ఉంటాయి. ఈ మూడు పదార్థాలను జీర్ణం చేయడానికి క్లోమరసం లోపల మూడు వేరువేరు ఎంజైములు ఉండి ఆహార పదార్థాలను జీర్ణం చేయడానికి తోడ్పడతాయి. కనుక క్లోమము అనేటువంటిది అతి ప్రధానమైనటువంటి గ్రంథి అంటారు. ఈ గ్రంథిని మిశ్రమ గ్రంథి అని కూడా అంటారు, మిక్స్డ్ గ్లాండ్ అని కూడా అంటారు. ఇది జీర్ణక్రియ లోపల ఉపయోగపడుతుంది మరియు అంతఃస్రావీకరణ లోపల కూడా తోడ్పడుతుంది. ఇందులో ఉన్నటువంటి ఐలెట్స్ ఆఫ్ లాంగర్హన్స్ లేదా లాంగర్హన్స్ అనే పుటికలు హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. కనుక అది అంతఃస్రావీకరణ ప్రాంతము అంటారు, ఎండోక్రైన్ గ్లాండ్. మరొకటి జీర్ణక్రియ లోపల నాళ వినాల గ్రంథి అని కూడా క్లోమాన్ని పేర్కొంటారు. నాలుగవది సక్క సెంటరీకస్, పేగు గోడల లోపల ఉన్నటువంటి గ్రంథులను ఇంటెస్టైనల్ గ్లాండ్స్ లేదా పేగు గ్రంథులు లేదా ఆంత్రమూల గ్రంథులు అని అంటారు. ఇవి కూడా కొన్ని రకాలైనటువంటి ఎంజైమ్లను ఉత్పత్తి చేసి ఆహారాన్ని జీర్ణం చేయడానికి తోడ్పడుతుంది. ఇది జీర్ణగ్రంథులలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు. ఇప్పుడు మనము ఆహార నాళం గురించి తెలుసుకున్నాము, జీర్ణగ్రంథుల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మూడవది, ఆహారం ఏ విధంగా జీర్ణమవుతుంది, ఫిజియాలజీ ఆఫ్ డైజెషన్ గురించి తెలుసుకుందాం. ఎప్పుడైతే ఆహార పదార్థాలు కప్ప యొక్క దగ్గరికి వస్తుందో ఇమీడియట్గా తన నోటిలో ఉన్నటువంటి జిగట పదార్థం కలిగినటువంటి నాలికను విసిరి ఆహార పదార్థాలను పట్టుకుంటుంది. నోటిలోనికి చేరినటువంటి ఆహార పదార్థాలు మెల్లిమెల్లిగా ఆహార వాహికలలోని జీర్ణాశయంలోనికి ఆహార పదార్థాలు చేరుతాయి. జీర్ణాశయంలోనికి చేరిన ఆహార పదార్థాలు మొట్టమొదటిసారిగా జీర్ణక్రియ జరపడం ప్రారంభిస్తాయి. ఇక్కడ ఆహార పదార్థాలు జీర్ణాశయం గోడల ద్వారా నలపబడి మరియు జఠర రసంతో కలిసి ఏవైనా జీవి జీవించి ఉన్నట్లయితే ఆమ్ల గుణం కలగడం వల్ల అవి చనిపోతాయి. చనిపోయినటువంటి ఆహార పదార్థాల మీద ప్రభావాన్ని చూస్తుంది. ఇందులో పెప్సినోజెన్ అనేటువంటిది పెప్సిన్గా మారిన తర్వాత ఆహార పదార్థాలలో ఉన్నటువంటి ప్రోటీన్లను కొంతవరకు జీర్ణం చేస్తాయి. ఈ విధంగా జీర్ణాశయం లోపల పాక్షికంగా జీర్ణమైనటువంటి ఆహార పదార్థాన్ని కైల్ అని అంటారు.